చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం చేగుంటతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు ఉదయం నుంచే దేవాలయానికి చేరుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి స్వామివారికి అభిషేకం అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ మంజికట్ల శ్రీనివాస్ను ఆలయ పూజారితో పాటు నిర్వాహకులు షాదుభాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వాసు పంతులు స్థానిక సర్పంచ్ మంజికట్ల శ్రీనివాస్లు మాట్లాడుతూ ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లయితే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, పూజారి వాసు పంతులు, నిర్వాహకులు బచ్చు సురేష్, కూనారాములు తదితరులు పాల్గొన్నారు. మంచిగా డెకరేషన్ చేయబడింది, అదేవిధంగా పూలతో అలంకరించబడింది. ఈ ధర్మకర్తలకు సుదర్శన మరియు పెద్దలు మన పునరందరూ మన అందరికీ తెలియజేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశిలో అందరూ దర్శనం చేసుకోవాలని చాలా మంది చేగుంట గ్రామంలోని అంత భక్తులు అందరూ వచ్చి ఉత్తర ద్వారం నుంచి వచ్చి విఘ్నేశ్వరం దర్శనం చేసుకొని సంవత్సరం అంతా ఆయురాయుధంతో ఉంటారని చెప్పి అందరూ కూడా ఆయురాయుధంగా ఉండాలని చెప్పి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధి ఏకాదశి వరకు చాతుర్మాస దీక్షలో అంటే నాలుగు నెలలు యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్తాన ఏకాదశి అని పేరు. అంటే ఒకసారి పడుకున్నటువంటి స్వామిట పక్కకు వదులుతాడట, దాన్ని ఉత్తయ ఏకాదశి అంటారు. ఆ తర్వాత పడుకున్న తర్వాత వదిలినటువంటి మళ్ళీ ఒక నెల తర్వాత వచ్చేటువంటిది దాన్ని మోక్ష ఏకాదశి అంటారు. అంటే దాన్ని ముక్కోటి ఏకాదశి అని పేరు. అలాగే వైకుంఠానికి నాలుగు ద్వారాలు ఉంటాయి, ధర్మ అర్థ కామ మోక్ష. ఈ నాలుగు ద్వారాలకు నాలుగు పేర్లు ఉంటాయి. అంటే ఉత్తర ద్వారానికి మోక్ష ద్వారము అని పేరు. ఈ విష్ణుమూర్తి మేల్కొన్న తర్వాత మోక్ష ద్వారం గుండా దర్శించడం జరుగుతుంది. ఆ రోజు 33 కోట్ల దేవతలంతా నాలుగు నెలలు స్వామి యోగ నిద్రలో ఉన్నాడు కదా, మేము దర్శిస్తాము అని చెప్పి ఆ మోక్ష ద్వారం దగ్గర ఉంటారట. వారందరికీ శంఖము చక్రము గద పద్మముతో వనమాలతో ఆ ఆదిశేషుని పైన దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మోక్ష ఏకాదశి అంటారు. ఈ రోజు 33 కోట్ల దేవతలు ఆ ద్వారం గుండా దర్శించి తరించారు కనుక